హాయ్ అండి, నా పేరు డాక్టర్ సయ్యద్ నవీద్. నేను కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ మన రినోవా హాస్పిటల్స్ హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాను. ఈరోజు పబ్లిక్ కోసం జనరల్ ఇన్ఫర్మేషన్ షుగర్కి సంబంధించిన దాని గురించి మాట్లాడుకుందాం. షుగర్ అసలు ఏంటి, షుగర్లో ఎన్ని రకాలు ఉంటాయి, షుగర్కి అసలు మందులు మాత్రమే యూజ్ చేయాలా, లేదు ఏమన్నా ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ అవైలబుల్ ఉన్నాయా, ఇంకా రానున్న రోజుల్లో ఏమైనా కాంప్లికేషన్స్ వస్తే ఎలా డీల్ చేయాలి, వీటన్నిటి గురించి జనరల్ టాపిక్ లాగా మాట్లాడుకుందాం అండి. డయాబెటీస్ అసలు ఏంటంటే అండి, మనకి బాడీలో షుగర్ ఏదైతే మనం ఆహారంలో తీసుకుంటామో, ఆహారంలో తీసుకున్న పదార్థాలు అన్నీ కూడా లాస్ట్ ఎండ్ ప్రోడక్ట్ లాగా షుగర్ తయారైన తర్వాత ఈ షుగర్ని బాడీ సరిగ్గా యూస్ చేసుకోకపోవటాన్నే మనం షుగర్ అని చెప్తాము. సో దీన్ని మనం చాలా రకాల డయాబెటీస్ అని చెప్తుంటారు, మీరు వినే ఉంటారు, టైప్ 1 అని, టైప్ 2 రకాలని. దాని తర్వాత ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ రావచ్చు. నాలుగోది ఏదన్నా స్టీరాయిడ్ మందులు అని ఏమైనా ఎక్కువ రోజులు వాడినా కానీ, లేకపోతే కొంతమందికి హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, పీసీఓడి అని ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో కూడా మనం డయాబెటీస్ అనేది రావచ్చు. సో బ్రాడ్ బేస్గా మీరు చూసుకుంటే టైప్ 1 అండ్ టైప్ 2 అని ఎక్కువ సార్లు వినే ఉంటారండి. టైప్ 1 డయాబెటీస్ అంటే ఏంటంటే, ఇది యూజువల్గా చిన్నపిల్లల్లో వస్తుంది. యూజువల్గా వచ్చే ఏజ్ వచ్చేసి 5 సంవత్సరాల నుంచి మనకి 15 నుంచి 18 ఏళ్ళ వయసు మధ్యలో రావచ్చు. వీళ్ళలో ప్రాబ్లం ఏం అవుతుందంటే, అసలు బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి అన్నది అవ్వదండి. ఇన్సులిన్ ఉత్పత్తి అన్నది యాంటీబాడీస్ వల్ల ఇన్సులిన్ అంతా కూడా 0 లెవెల్కి వచ్చేస్తుంది. వీళ్ళు యూజువల్గా ప్రజెంట్ అయ్యే టైంకి చాలా సివియర్ కాంప్లికేషన్స్తో ప్రజెంట్ అవుతారు. విపరీతమైన వెయిట్ లాస్ అయిపోవటం, దాని తర్వాత ఒక్కొక్కసారి బాడీలో యాసిడ్స్ అంటారు, కీటోన్స్ అనేవి ఎక్కువగా ఫామ్ అయిపోయి ఆ టైంలో ప్రజెంట్ అయినప్పుడు మనకి డయాబెటీస్ అనేది డిటెక్ట్ అవుతుంది. వీళ్ళది స్లోగా ఉండదు, చాలా ఫాస్ట్గా డిటీరియేట్ అవుతుంది. సో వీళ్ళని టైప్ 1 డయాబెటీస్ అంటారు. రెండో రకం వచ్చేసి మనం టైప్ 2 డయాబెటీస్ అండి. యూజువల్గా మనకి 20s 30s ఏజ్లో కనపడుతుంది. పెద్దవాళ్ళలో వచ్చే డయాబెటీస్ని మనం టైప్ 2 డయాబెటీస్ అంటాం. వీళ్ళలో ఇన్సులిన్ కంపల్సరీగా ఏమి ఉండదు, మందుల మీద కంట్రోల్ అవుతుంది. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఒకవేళ షుగర్ కంట్రోల్ కాకపోతే మందులతో పాటు ఇన్సులిన్ కూడా వాడాల్సి వస్తుంది. సో టైప్ 1 టైప్ 2 కాకుండా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ డయాబెటీస్ అండి, దీన్నే మనం జెస్టేషనల్ డయాబెటీస్ అని చెప్తాం. ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం ఏంటంటే అండి, మనం రొటీన్గా వాడే షుగర్ మందులు ఏవి కూడా ప్రెగ్నెన్సీలో ఇవ్వలేమండి. సో అన్నిటికంటే సేఫెస్ట్ మందు వచ్చేసి ఇన్సులిన్ మాత్రమే. అది కాకుండా ఈ కాలంలో కొంచెం మెట్ఫార్మిన్ అనే ట్యాబ్లెట్ కూడా అప్రూవల్ ఉంది, కాబట్టి మెట్ఫార్మిన్ అనే ట్యాబ్లెట్ కూడా షుగర్కి సంబంధించి వాడచ్చు. కానీ ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్ అన్నది మనకి ప్రెగ్నెన్సీ ఎండ్ అయిన తర్వాత 80-90% మందిలో అది నార్మల్ అయిపోవచ్చు అండి. వాళ్ళకి ప్రెగ్నెన్సీ తర్వాత మెడిసిన్స్ కంటిన్యూ చేసే అవసరం ఉండకపోవచ్చు. కొంతమందిలో 5-10% మందిలో మాత్రం ఈ ప్రెగ్నెన్సీ తర్వాత కూడా ఈ షుగర్ అనేది కంటిన్యూ అవుతుంది, వాళ్ళకి లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాలి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం, అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్లో వాళ్ళలో షుగర్ ప్రెగ్నెన్సీ తర్వాత తగ్గినా కానీ వాళ్ళకి ఫ్యూచర్లో షుగర్ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ చాలా 50-75% ఎక్కువ ఉంటుందండి. సో వీళ్ళలో తర్వాత కూడా, డెలివరీ తర్వాత కూడా రెగ్యులర్ ఎక్సర్సైజు, తగిన జాగ్రత్తలు తీసుకొని సంవత్సరానికి ఒకసారైనా డయాబెటీస్ చెకప్ చేసుకుంటూ ఉండాలి. సో ఈ బ్రాడ్గా చూసుకుంటే ఇవి డయాబెటీస్లో ఉండే రకాలండి, టైప్ 1, టైప్ 2, మళ్ళీ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇవన్నీ కూడా. తర్వాత క్లినికల్ సిమ్టమ్స్ అండ్ సైన్స్ అంటామండి, అంటే లక్షణాలు ఏముంటాయి షుగర్ వచ్చిన వాళ్ళలో. షుగర్ వచ్చిన వాళ్ళలో కామన్గా వచ్చేది ఏంటంటే అండి, వాళ్ళకి కొంచెం నీరసంగా ఉంటుందండి, విపరీతంగా నీరసంగా స్టార్ట్ అయిపోవటం, తర్వాత యూరిన్ ఎక్కువసార్లు వెళ్ళాలనిపించటం, యూరిన్ వెళ్ళొచ్చిన తర్వాత కూడా ఆ సెన్సేషన్ రావటం, తర్వాత ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చండి. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏంటంటే, షుగర్ మనకి జెనిటల్ ఆర్గన్స్ దగ్గర, యూరిన్ వెళ్ళే దగ్గర ఫంగస్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనకి మగవాళ్ళలో అయితే ఆ చర్మం వెనక్కి వెళ్ళేటప్పుడు నొప్పిగా అనిపించటం, ఇవన్నీ కూడా మనకి షుగర్ తాలూకు లక్షణాలండి. అదే ఆడవాళ్ళలో యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, అలానే మళ్ళీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా కానీ యూరిన్ వెళ్ళే దగ్గర ఇచ్చింగ్ అనిపించటం, ఇవలాంటివన్నీ కూడా మనకి షుగర్కి సంబంధించిన లక్షణాలు. చాలామంది ఏమనుకుంటారంటే, ఎక్కువగా దాహం వేయటం, ఎక్కువగా యూరిన్ వచ్చేయటం అనుకుంటారు. స్టార్టింగ్ స్టేజెస్లో చాలామందికి సిమ్టమ్స్ కూడా ఉండవండి. సో అందుకనే మనకు ఒకసారి ఒక 30-40 ఇయర్స్ వచ్చిన తర్వాత, ఒకవేళ మనకి పేరెంట్స్ కనుక మనకి డయాబెటీస్ ఉండి, లేదు మన ఫ్యామిలీ మెంబర్స్లో అంటే మన బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ డయాబెటీస్తో సఫర్ అవుతుంటే, మనం ఒక 30 ఇయర్స్ దాటామంటే 6 మంత్స్కి ఒకసారన్నా మనం డయాబెటీస్ చెకప్ రెగ్యులర్గా చేయించుకోవటం అవసరం అండి. సో స్టార్టింగ్ స్టేజెస్లో మనకి డిటెక్ట్ అయితే లాభం ఏంటంటే, తొందరగా ఎర్లీ ట్రీట్మెంట్ లీడ్స్ టు లెస్ కాంప్లికేషన్స్. అంటే మనకి స్టార్టింగ్లోనే తొందరగా మందులు స్టార్ట్ చేసి దాన్ని షుగర్ తొందరగా కంట్రోల్ చేసుకుంటే మనకి తర్వాత రోజుల్లో ఏంటంటే కాంప్లికేషన్స్ అనేవి తక్కువగా చూడొచ్చు. ఇవి రొటీన్గా ఉండే లక్షణాలు అండి షుగర్ సంబంధించినవి. తర్వాత మనం చూసుకుంటే మనకి ట్రీట్మెంట్ పరంగా ఏ రకమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయని చూసుకుంటే, చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ 3 ఆస్పెక్ట్స్ అండి ట్రీట్మెంట్ పార్ట్లో. ఫస్ట్ వచ్చేసి డైట్ కంట్రోల్ అండి, రెండోది ఎక్సర్సైజ్, మూడోది మందులు. సో డైట్ కంట్రోల్లో వచ్చేస్తే ఏంటంటే అండి, మనం ఏది తిన్నా మోడరేట్గా తినటం నేర్చుకోవాలండి.
ఒకేసారి ఎక్కువగా భోజనం చేయటం కానీ మళ్ళీ ఒకేసారి ఎక్కువగా సేపు ఫాస్టింగ్ చేయటం కానీ స్కిప్ చేయటం కానీ చేయకూడదు. కొంచెం కొంచెం మాటమాటికి తినటం అలవాటు చేసుకోవాలి. స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్గా తినటం అన్నది ఐడియల్ థింగ్. చాలామంది ఈ కాలంలో మిల్లెట్స్ మాత్రమే తినాలి, చాలామంది జొన్నలే తినాలి, జొన్న రొట్టెలే తినాలి, చాలామంది మళ్ళీ రైస్ అసలు కంప్లీట్గా అవాయిడ్ చేయాలి, ఇలాంటివన్నీ చెప్తుంటారు. బేసిక్గా మనం ఏదైనా ఫుడ్ ఒకటే ఫుడ్ జీవితాంతం తినాలంటే మనకు అది మోనోటోనస్ అయిపోతుందండి, రొటీన్గా అయిపోతుంది. మనం అదే ఫుడ్ మనం జీవితాంతం ఫాలో చేయలేము. మీరు అమెరికా లాంటి కంట్రీస్ కానీ వెస్ట్రన్ పాపులేషన్ చూసుకుంటే అక్కడ చాలామందికి డయాబెటీస్ ఉంటుందండి. కానీ వాళ్ళు మనం రొటీన్గా మనం ఎవరు రైస్ తినరు అక్కడ. రైస్ తినకపోయినా కూడా డయాబెటీస్ ఉంది. సో మనకి రైస్ ఒక్కటే కారణం కాదండి, మనం తినే ఆహారం ఎంత లోడ్గా ఎంత హెవీగా తింటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మిల్లెట్స్ అన్నవి హెల్త్కి చాలా మంచిదండి. మిల్లెట్స్ కానీ జొన్నలు కానీ వీటన్నిటిలో లో గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు, షుగర్ కంటెంట్ తక్కువే ఉంటుంది. కానీ రెగ్యులర్గా ఒకటే ఫుడ్ జీవితాంతం తీసుకుంటే ఏంటంటే మోనోటోనస్ అయిపోయి బోర్డమ్ అయిపోతాం. సో మోడరేట్గా ఏదైనా తీసుకోవచ్చు. రైస్ వన్ టైం ఒక హాఫ్ కప్ రైస్ తీసుకోవచ్చండి మధ్యాహ్నం పూట. ఫ్రూట్స్లో కూడా మితంగా కొంచెం ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఇది డైట్ పరమైన పార్ట్ అండి. రెండో ఇంపార్టెంట్ పార్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్ అండి. చాలామంది మనం ఇండియన్స్ ఏంటంటే ఫుడ్ లవర్స్, వెరీ లేజీ పీపుల్ అండి. మనం ఏదైనా డయాబెటీస్ వచ్చిందని డిటెక్ట్ అయింది లేదంటే ఏదైనా భయపడితే ఒక 1 మంత్ 2 మంత్స్ ఎక్సర్సైజ్ చేస్తాం మళ్ళీ మానేస్తాం. 15 to 20 minutes ఆఫ్ మైల్డ్ టు మోడరేట్ ఎక్సర్సైజ్ అన్నది చేస్తే మనకి డయాబెటీస్ ఒక్కటే కాదండి, కొలెస్ట్రాల్ కానీ మన బోన్స్ స్ట్రెంత్ అవుతాయి, మనకి క్యాన్సర్స్ కూడా తగ్గిపోతాయి. రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది ఒక హ్యాబిట్ లాగా చేసుకోవాలండి. సో ఎక్సర్సైజ్ చేసుకుంటే ఏంటంటే మనకి డయాబెటీస్లో మెడిసిన్ వాడే అవసరం చాలా వరకు డోస్ తగ్గిపోతుంది, ఇన్సులిన్ రిక్వైర్మెంట్ కూడా చాలా వరకు మనకు తగ్గిపోతుంది. సో మందులతో పాటు ఎక్సర్సైజ్, డైట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి. కమింగ్ టు మెడిసిన్స్, మనకి చాలామంది ఏంటంటే సెల్ఫ్ డాక్టర్స్ అయిపోతారు. సో ఇన్సులిన్ సెల్ఫ్గా అడ్జస్ట్ చేసేస్తారు, లేకపోతే మెడిసిన్ స్కిప్ చేస్తుంటారు. ఇది అస్సలు చేయకూడదండి. సో మీరు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మందులు యాజ్ పర్ డోస్ ప్రకారంగా రెగ్యులర్గా వాడుకుంటుంటే మీ షుగర్ కంట్రోల్లో ఉంటుందండి. సో కాంప్లికేషన్స్ చూసుకుంటే మనకి మేజర్గా వచ్చేవి రెటీనా ప్రాబ్లమ్స్ అండి. సో ఇయర్లీ ఒకసారి, మనకి 60 ఇయర్స్ దాటిది, ఇయర్లీ ఒకసారి రెటీనా చెకప్ చేయించుకోవాలి. రెండోది వచ్చేసి కిడ్నీ సంబంధించిన టెస్ట్ అండి. కిడ్నీలో ప్రోటీన్ లీక్ అవ్వటం కానీ కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది చూసుకునే టెస్ట్ కానీ ఈ టెస్ట్ చేయించుకోవాలి. రొటీన్గా ఇంకా మిగతా పారామీటర్స్ అంటే 6 మంత్స్కి ఒకసారి కొలెస్ట్రాల్ టెస్ట్ కానీ, మన యావరేజ్ షుగర్ టెస్ట్ అని ఉంటుంది, 3 మంత్స్ యావరేజ్ ఎలా ఉంటుంది అన్నవి, ఇలాంటివన్నీ రొటీన్గా ఉండే టెస్ట్లు ఉంటాయండి. ఇవి మీ డాక్టర్ గారిని రెగ్యులర్గా కలిస్తే ఎవరన్నా ఫిజిషియన్ని, మీరు రెగ్యులర్గా ఏ చెకప్స్ చేయించుకోవాలన్నది మీకు ఆటోమేటిక్గా గైడెడ్ చేస్తారండి. ఇవి అన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనకు డయాబెటీస్ అనేది మేనేజ్ చేయడం చాలా ఈజీ అండి. సో సెల్ఫ్గా ఏది చేయకండి, రెగ్యులర్ ఎక్సర్సైజ్, డైట్ అండ్ మందులు రెగ్యులర్గా వేసుకుంటే మీకు షుగర్ చాలా వరకు కంట్రోల్లో ఉంటుంది. థ్యాంక్ యూ.